అన్న క్యాంటీన్ కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, పండగలకు ఇచ్చే కానుకలు కట్ చేశాడు. ఏమో అవునా కాదా? ఇప్పుడు విదేశీ విద్య కట్ చేశాడు, ఎస్సీ సబ్లాంక్ ఒక్క నిధి రాకుండా కట్ చేశాడు. ఇంకా కటింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఏమన్నా తెలియని పాపం గ్యాసం కూడా పెంచలేదు, గ్యాస్ కూడా పెంచుతూ పోతున్నాడు. కరెంటు ముందు పెరిగినాయి, ఇంటి పన్ను ముందు పెరిగినాయి, అన్ని పెంచుతూ పోతున్నాడు ఈయన. ఇంకొక పక్కన కటింగ్లు చేసుకుంటా ఉంటాడు. అది నిజంగానే ఆశ్చర్యం వస్తుంది నాకు. అమ్మా అక్కడ గుర్తుపెట్టుకోవాలా, జగన్ రెడ్డి వాళ్ళ వైకాపా వాళ్ళు వస్తారమ్మా. అమ్మా మైక్ చెక్ చేసుకోవాలా, జగన్ రెడ్డి వాళ్ళు వస్తారమ్మా, వైకాపా వాళ్ళు వస్తారు. మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంటారు, వాడు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా 10 రూపాయలు ఇస్తారమ్మా, చూపిస్తారు. నువ్వు 10 రూపాయలు ఇచ్చిన ఆశీర్వదించి బీమ్ ఇచ్చాను, మళ్ళట 100 రూపాయలు దుబ్బాలి. గ్యాస్ లో దుబ్బట్ల, పెట్రోల్ లో దుబ్బట్ల, డీజిల్ లో దుబ్బట్ల, మళ్ళీ విద్యుత్ ఛార్జీల్లో దుబ్బట్ల, చింతపండు ఏమ్మా నూనె దుబ్బట్ల. అది వాళ్ళొస్తే అదే చెప్పండి తల్లి, చెప్పండి. అవును ఇచ్చినాడు 10 రూపాయలు, తను దొప్పినాడు 100 రూపాయలు. ఎందుకు ఓటేయాలని ఏమని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతుంది. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, శాంతియుతంగా ఒక్కనిషం తాత, ఎన్నికలు శాంతియుతంగా జరిగే వాతావరణం అవసరం, ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం చాలా.